హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు కొనసాగిస్తూనే సినీ ఇండస్ట్రీలో ఉన్న మరికొందరి ప్రముఖులపై కూడా శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. కాస్టింగ్ కోచ్ పోరాటం పేరుతో శ్రీరెడ్డి ఫిల్మ్ చాంబర్ ముందు అర్ధనగ్న నిరసన చేసిన సంగతి తెలిసిందే. దీనితో టాలీవుడ్ కాస్టింగ్ కోచ్ గురించి జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. తన పోరాటాన్ని అర్థవంతమైన మార్గంలో నడిపించకుండా అత్యంత దారుణమైన వ్యక్తిగా విమర్శలకు శ్రీరెడ్డి దిగడంతో ప్రజల్లో ఉన్న సానుభూతిని కోల్పోయి వ్యతిరేకత మూట కట్టుకుంటుంది. ఇప్పటికే అలాంటి వ్యక్తిగత విమర్శలే శ్రీరెడ్డి చేస్తోంది. పవన్, చిరు, నాని, దగ్గుపాటి ఫ్యామిలీ గురించి వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతోంది. తాను పోరాటం చేస్తున్న వీరనారిగా చెప్పుకుంటున్న శ్రీరెడ్డి బూతు పురాణం మాత్రం విడిచిపెట్టడం లేదు. తాజాగా ఇస్తున్న యూట్యూబ్ ఇంటర్వ్యూలో కూడా అదే పద్ధతి కనిపిస్తోంది. అసలు శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆమె వ్యక్తిగత ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పై అర్థం లేని విమర్శలు చేస్తూ రాజకీయంగా దిగజార్చడమే తన ఉద్దేశంగా శ్రీరెడ్డి కామెంట్లు ఉన్నాయి. పవన్ ని విమర్శిస్తూ చిరుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీ అన్న ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నాడు, నమ్ముకున్నోడిని నిండా ముంచాడు అంటూ కొన్ని పేర్కొనలేని అసభ్య పద ప్రయోగం చేసింది. సినిమాలో కోట్లు ఎందుకు వదిలేశావో ఎవరికీ తెలియదు అంటూ పవన్ ని ఉద్దేశించి విమర్శించింది. మెగా ఫ్యామిలీతో పాటు దగ్గుపాటి కుటుంబం, నేచురల్ స్టార్ నానిని కూడా శ్రీరెడ్డి లక్ష్యంగా చేసుకుని విమర్శలతో చెలరేగిపోతుంది. తాజాగా శ్రీరెడ్డి నానిపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నానిని ఉద్దేశించి శ్రీరెడ్డి ఓ ట్వీట్ చేసింది. నాని, రాసలీలలో అన్ని బయట పెడతా, కాచుకోరా నాని, నీ కాపురంలో నిప్పులే అని శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తరచుగా శ్రీరెడ్డి నానిని ఉద్దేశించి కామెంట్లు పెడుతుండటంతో శ్రీరెడ్డి బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కించుకుందని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ 2 నాని హోస్ట్ గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు.